వేగాన్ని చూసి ప్రజలకు గౌరవ సభ్యులు పొద్దున వారు ఏదైతే ప్రశ్న మరి అడిగారో దానికి సమాధానం చాలా కులంకుశంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు కంటిన్యూస్గా అధ్యక్ష కంటిన్యూస్గా ఈ విధంగా చేస్తున్నారంటే దీనికి ఇదంతా ప్లాన్లో ఒక భాగం అధ్యక్ష, ప్లాన్లో భాగంగా అధ్యక్ష, ప్లాన్లో భాగంగా అధ్యక్ష, ప్లాన్లో భాగంగా వారు తెలుగుదేశం పార్టీ వారితో పాటు కలిసి ఈ విధంగా ఈరోజు ఈ డిస్కషన్ జరగకూడదు, డిస్కషన్ జరగకూడదు. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వము, ప్రభుత్వ పరిపాలన ఎంత చక్కగా ఉందో గవర్నర్ గారు చాలా కూలంకుషంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. వాటి వాటి మీద ఉన్న ఏదైతే మనం ఈరోజు చర్చ జరగాల్సి ఉందో ఆ చర్చను వాళ్ళు జరగకుండా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి అధ్యక్ష, సమయం కూడా చాలా కాలాభావం అయింది కాబట్టి ఎవరైతే అంతరాయం కలిగిస్తున్నారో ఆ సభ్యులను మాత్రం దయచేసి అంతరాయం కలిగించకుండా సభా సమయం వృధా కాకుండా ఈరోజు సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. శ్రీధర్ రెడ్డి గారు మీరు సస్పెండ్ చేశారు, మీరు బయటకు వెళ్ళిపోండి. మీరు ఉదయం నుంచి కూడా ఇలా వినండి, శాసనసభ నడుస్తున్నప్పుడు నేను మొట్టమొదటే చెప్పాను మీకు, మీరు మొట్టమొదటే ప్లీజ్ రాజా ప్లీజ్ రాజా శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ అయ్యా ప్లీజ్ ఆగండి ఆగండి రైట్ ప్లీజ్ ఒక్క నిమిషం మార్నింగ్ ఇలా వినండి ప్లీజ్ హియర్ మీ శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ ఇలా వినండి మీరు ఆగండి మార్నింగ్ దగ్గర నుంచి కూడా మీరు నిలబడేటప్పుడే నేను చెప్పాను, ఇది ప్రైవేట్ హౌస్ బిజినెస్ నడుస్తుంది, మీరు అంతరాయం కలిగించకండి. కాబట్టి ఏమిటంటే మీరు మీకు ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి మీరు రిప్రజెంటేషన్ ద్వారా తెలియపరచుకోండి. వినండి సార్ అరే వింటారా ఇలా వినండి, మీరు ఇవ్వండి, ఈ విధంగా సభ నడుస్తుంది, సభ నడుస్తుండేటప్పుడు అరే వినండి సార్ ఏమి సార్ అనేది అధ్యక్ష, సభ నడుస్తుండేటప్పుడు మీరు అలా అడ్డంగా ఉండడం కరెక్ట్ కాదు, హౌస్ రిజార్టర్ లో ఉంది, మీరు కూర్చోండి అన్నాను అధ్యక్ష. పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఏ విధంగా వితండవాదన, ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా సభ అనే ఒక గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, సభాపతి గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, అదేదో వీరే సమస్యల పట్ల మరియు శ్రద్ధ ఉన్నట్లు, వేరే ఎవరికి లేనట్లు, ఈ ప్రపంచంలో ఒకరికే శ్రద్ధ ఉన్నట్లు మేము చెప్తున్నాం అధ్యక్ష. ఏమని మీ బాధ లేదో చెప్పండి అంటే అట్లా చెప్పరు. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుండేది ఏమంటే అధ్యక్ష, ఇది ఖచ్చితంగా ప్లాన్ లో భాగం అధ్యక్ష. వారు వారు కలిసి గవర్నర్ గారు ప్రభుత్వ పరిపాలన పట్ల ఎంత చక్కగా ప్రశంసలు ఇచ్చారో మరి ఆ ప్రశంసల మీద నీరు కార్చాలని చెప్పి వీరి ప్రయత్నం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ దిస్ సెషన్. అధ్యక్ష శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మోషన్ ఇస్ మూవ్డ్, దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్. తర్వాత ప్లీజ్
వదిలేండి ప్లీజ్. బస్సుతాడండి ప్లీజ్. ఇప్పుడు ఈ సస్పెండ్ చేసినటువంటి వాళ్ళల్లో రామానాయుడు గారు, కేశవ్ గారు టిల్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్, రిమైనింగ్ ఈరోజు ఒక్కరోజే. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా టిల్ ఎండ్ ఆఫ్ ది సెషన్, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు సెషన్ వరకు వాళ్ళు సస్పెండ్ చేయటం జరిగింది. రైటా. ఇప్పుడు నెక్స్ట్.